Hi friends, welcome to Mahindra Tech in Telugu. Friends, in this video, we will Google Chrome browser lo kunni hidden tricks. So, tricks aithe ee roju nenu meeto share aithe chestanu. So, tricks aithe chaala baagunte video ni ekkada kuda skip cheyakunda end varaku chudandi. Ee tricks aithe meeku chaala baaga nachutayi anamata. Video mottham chusin tarvata ee tricks lo ee trick meeku baaga interesting anipinchindi anedi naato comment section lo share cheskondi so that nenu kuda telusukuntanu anamata meeku ee trick anedi baaga interesting anipinchindi anedi. So, mari ippudu varaku meeru mana channel subscribe chesukopothe kinda rakkala subscribe ane button kanipistundi. Dani meeku click chese pakkana vachina bell icon ni activate chesukondi. So, endukante itvanti interesting videos ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. సో అలాగే వీడియోని లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే అందించండి. ఇంకా లేట్ చేయకుండా ట్రిక్స్ ఏంటో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుని మీరు సెర్చ్ బార్ ఉంది కదా, సెర్చ్ బార్లో మీరు థానస్ అని టైప్ చేయండి. THANOS చూసారు కదా, థానస్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో థానస్ అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇక్కడ థానస్ అని చెప్పి ఒక హ్యాండ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో ఒకసారి దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క పేజ్ మొత్తం ఆటోమేటిక్గా మాయమైపోతుంది అన్నమాట. ఒకసారి చూడండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. జస్ట్ చూసారు కదా, ఆటోమేటిక్గా మన యొక్క రిజల్ట్స్ అనేవి ఇలాగా మాయమైపోవడం జరుగుతుంది అన్నమాట. సో మనకి టైం పాస్ అవ్వనప్పుడు ఈ ట్రిక్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి సో ఇలా 1 మినిట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని టైప్ చేస్తే సో ఇక్కడ మీకు ఒక ప్లే సింబల్ అనేది కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి, ముందుకు వచ్చినప్పుడు బ్రీత్ ఇన్ చేయాలి. సో దాన్ని చూస్తూ పర్ఫెక్ట్గా మనం పర్ఫెక్ట్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ అయితే కరెక్ట్గా చేయొచ్చు అన్నమాట. సో ఎగ్జాక్ట్ టైం అనేది మనకి పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఎందుకంటే మనం కొంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు కానీ సో ఎంతసేపు బ్రీత్ తీసుకోవాలి, ఎంతసేపు బ్రీత్ బయటకు వదలాలి అనేది తెలియదు అన్నమాట. సో ఎక్సర్సైజ్ అయితే రాంగ్ పర్పస్లో చేస్తారు. సో ఈ విధంగా దీన్ని చూస్తూ మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే పర్ఫెక్ట్ టైమింగ్తో మనం ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ సెర్చ్లో ఫ్లిప్ ఏ కాయిన్ అని చెప్పి టైప్ చేయండి. సో టైప్ చేస్తే ఈ విధంగా మనకి వస్తుంది. సో మనకి ఇక్కడ టైల్స్ అనేది పడింది. సో మనకు మళ్ళీ కావాలనుకుంటే ఫ్లిప్ అగైన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకు మళ్ళీ సో అగైన్ టైల్స్. సో ఈసారి హెడ్స్ అయితే పడింది. సో ఈ విధంగా మనం హెడ్స్ అండ్ టైల్స్ అయితే ఈ విధంగా కాయిన్ లేకపోయినా సరే మనం తెలుసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ సెర్చ్లో గూగుల్ గ్రావిటీ అని టైప్ చేయండి. సో గూగుల్ గ్రావిటీ సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ ఒక రిజల్ట్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు గూగుల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసారు కదా, గూగుల్ అనేది గ్రావిటీకి కింద పడిపోయినట్టుగా మనకి చూపిస్తూ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి వర్క్ అయితే చేస్తుంది. సో నేను మోర్ అనే దాని మీద ఇక్కడ క్లిక్ చేశాను నేను. సో మళ్ళీ వేరే పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఈ విధంగా కొంచెం ఫన్నీ వేలో మనం గూగుల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ సెర్చ్లో రోల్ ఏ డై అని చెప్పి టైప్ చేయండి. ROL సో రోల్ ఏ డై అని చెప్పి టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఒక క్యూబ్ అయితే రోల్ అవుతుంది. సో మనకి 5 అయితే వచ్చింది. సో మళ్ళీ అగైన్ రోల్ చేస్తున్నాను.
సో ఈసారి 4 వచ్చింది. సో మళ్ళీ రోల్ చేస్తున్నాను, మళ్ళీ 4 వచ్చింది. సో మళ్ళీ రోల్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం గేమ్స్ కట్ట ఆడుతూ ఉంటారు కదా. సో అటువంటి సమయంలో మీ దగ్గర డై అనేది ప్రాబ్లం వచ్చినా, సో మీ దగ్గర డై లేకపోయినా ఈ విధంగా దీన్ని ఉపయోగించి మీరు ఈ డైతో ఆడే గేమ్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఆడుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి సింపుల్గా మీరు స్నేక్ గేమ్ అని టైప్ చేయండి గూగుల్ సెర్చ్లో. సో టైప్ చేయగానే మీకు ఇక్కడ సింపుల్గా ఒక గేమ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ ఒక్క గేమే కాదు, కింద ప్లే అనే బటన్ కింద మీకు చిన్న యారో మార్క్లా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చాలా గేమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఈ గేమ్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఆడొచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకునే పని ఉండదు. సో డౌన్లోడ్ చేసే పని లేకుండా మనం ఇక్కడి నుంచే ఈ గేమ్స్ అన్నింటినీ ఆడుకోవచ్చు అనమాట. సో మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మీరు గూగుల్ సెర్చ్లో యానిమల్ సౌండ్స్ అని టైప్ చేయండి. సో మీరు యానిమల్ సౌండ్స్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని యానిమల్ సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. సో వింటున్నారు కదా. సో ఈ విధంగా మనకి ఏ జంతువు ఎలాగైతే మనకి సౌండ్ చేస్తుందో ఆ రకంగా మనకి కొన్ని సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటిని మీరు ఇక్కడ నుంచి వినొచ్చు అన్నమాట. సో మీకు కావాలనుకుంటే ఇంకా మనకి మోర్ సౌండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంకా రకరకాల జంతువులు అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి ఏ రకంగా సౌండ్ చేస్తాయి అనేది మీరు ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో గైస్, మన నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనం మన యొక్క క్రోమ్ బ్రౌజర్ని క్యాల్కులేటర్లా కూడా ఉపయోగించవచ్చు. సో అది ఎలాగంటే, సో మీరు గూగుల్ సెర్చ్ బార్లో కాదు, మనకి టాప్లో అడ్రస్ బార్ ఉంటుంది కదా, గూగుల్ అడ్రస్ బార్. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసి మీరు ర్యాండమ్గా ఏ నెంబర్ అయినా పర్లేదు. సో ఇక్కడ మీరు చూడండి, నేను 24+42+66+555+. సో ఈ విధంగా ర్యాండమ్ ఎంత నెంబర్నైనా సరే మీరు అలా ఇచ్చుకుంటూ వెళ్ళి ప్లస్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ప్లస్ అనే కాదు, మీరు మనకి ఇంకా సింబల్స్ ఉంటాయి కదా, సింబల్స్లో మనకి ఇంటూస్ కట్ట ఉంటాయి, డివైడెడ్ బై ఉంటాయి, అన్ని ఆప్షన్లో ఉంటాయి. సో నేను ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే సో ఆటోమేటిక్గా మనం ఇజ్ ఈక్వల్ టు కూడా కొట్టవలసిన పని లేదు, కింద మనకి ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు క్రోమ్ బ్రౌజర్ని క్యాల్కులేటర్లా కూడా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ ట్రిక్స్ అన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.